హాయ్ వ్యూయర్స్, మీరు మీ ఫ్రీ టైంలో చూడటానికి మరికొన్ని తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్స్ని ఈ వీడియోలో సజెస్ట్ చేయబోతున్నాను. మీరు ఒకవేళ నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే, నేను ఆల్రెడీ ఇంతకుముందు సజెస్ట్ చేసిన మూవీస్ యొక్క వీడియోస్తో బెస్ట్ మూవీస్ టు వాచ్ అనే ప్లేలిస్ట్ నా ఛానల్లో క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ ప్లేలిస్ట్లో నేను సజెస్ట్ చేసిన వేరే మూవీస్ ఏంటో కూడా చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలో చెప్తా అన్న ఆ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫారెన్సిక్. ఈ ఇయర్ ఫిబ్లో మలయాళంలో రిలీజ్ అయిన ఈ ఫిలిం క్రైమ్ థ్రిల్లర్ జానర్కి చెందింది. ఇందులో టివోనో థామస్ అండ్ మమతా మోహన్ దాస్ లీడ్ రోల్స్లో కనిపిస్తారు. ఇందులో ఒక మిస్టీరియస్ క్రైమ్ కేస్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న మమతా మోహన్ దాస్కి ఫారెన్సిక్ అడ్వైజర్గా టివోనో థామస్ని నియమిస్తారు. కానీ వాళ్ళిద్దరూ కొన్ని కారణాల వల్ల ఒకరితో ఒకరు పనిచేయడానికి అంత ఇష్టపడరు. అలాంటి వారు ఆ కేసుని కలిసి ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు, చివరకు ఆ కేసు వెనకాల అసలు ఎవరున్నారో ఎలా కనుక్కుంటారన్నదే ఈ మూవీ స్టోరీ. మంచి ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఈ మూవీని మీరు తెలుగులో ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసి ఎంజాయ్ చేయండి. 100. లాస్ట్ ఇయర్ మేలో తమిళ్లో రిలీజ్ అయిన ఈ ఫిలిం కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్కి చెందిన మూవీ. ఈ ఫిలింలోని హీరో ఎలాగైనా ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అయ్యి ఈ సమాజంలో జరిగే క్రైమ్స్ను అరికట్టాలనుకుంటాడు. కానీ ఇంత కష్టపడి పోలీస్ అయ్యాక అతనికి పోలీస్ కంట్రోల్ రూమ్లో పోస్టింగ్ వస్తుంది. ఇక చేసేదేమీ లేక అక్కడ నిరాశతో పనిచేస్తున్న అతనికి తనకు వచ్చిన 100th కాల్ తన లైఫ్ని ఎలా టర్న్ చేస్తుందో ఈ మూవీ చూసి తెలుసుకోండి. ఈ ఫిలిం ఫుల్గా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను చెప్పను, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీని మీరు అమెజాన్ ప్రైమ్ లేదా ఆహా ప్లాట్ఫామ్లో చూడొచ్చు. అంజలి సిబిఐ. 2018లో తమిళ్లో రిలీజ్ అయిన ఈ ఫిలింని 2019లో తెలుగులో డబ్ చేశారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ జానర్కి చెందింది. ఇందులో సిబిఐ ఆఫీసర్ రోల్లో కనపడే నయనతార ఒక సీరియల్ కిల్లర్ని వెతుకుతూ ఉంటుంది. ఇలా వెతుకుతూ ఉండగా ఆ సీరియల్ కిల్లర్ సిబిఐ ఆఫీసర్ అయిన నయనతారను ఇంకా తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, అసలు ఎందుకు అతను అలా చేస్తున్నాడు, ఇంకా ఆ కిల్లర్ బారి నుండి ఆ సిబిఐ ఆఫీసర్ ఇంకా తన ఫ్యామిలీ ఎలా బయటపడతారన్నదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీని మీరు ఇంకా చూడకపోతే మీరు అమెజాన్ ప్రైమ్లో లేదా ఆహా ప్లాట్ఫామ్లో దీన్ని చూడొచ్చు. నెపోలియన్. 2017లో రిలీజ్ అయిన ఈ ఫిలిం సస్పెన్స్ థ్రిల్లర్ జానర్కి చెందింది. ఈ ఫిలింలోని హీరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన నీడ కనబడటం లేదని కంప్లైంట్ ఇవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. ఇలా ఈ కేసుతో ఫేమస్ అయిన హీరో చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అసలు ఈ హీరో నీడ ఎందుకు కనబడదు, దానికి అతను అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేస్తాడు, అసలు చివరికి ఏం జరుగుతుంది అని ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీ మీకు అమెజాన్ ప్రైమ్లో ఇంకా ఆహా ప్లాట్ఫామ్లో దొరుకుతుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. అర్జున్ సురవరం. 2019లో రిలీజ్ అయిన ఈ ఫిలిం కణితన్ అనే తమిళ మూవీ యొక్క తెలుగు రీమేక్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్కి చెందిన మూవీ. ఇందులో ఒక చిన్న టీవీ ఛానల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా పనిచేసే హీరో ఎప్పటికైనా బీబీసీ ఛానల్లో జాబ్ సంపాదించాలని అనుకుంటాడు. అతని కోరిక నెరవేరబోతున్న సమయానికి అతన్ని ఫేక్ సర్టిఫికేట్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పటి వరకు నార్మల్గా ఉండే మూవీ అక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. అసలు ఆ హీరో ఆ కేసులో ఎలా ఇరుక్కున్నాడు, దీని వెనుక అసలు ఎవరున్నారు, దాన్ని హీరో ఎలా సాల్వ్ చేస్తాడని ఈ మూవీలో మీరు చూడొచ్చు. ఈ మూవీ మీకు ఆహా ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. మిస్టర్ కేకే. 2019లో రిలీజ్ అయిన ఈ ఫిలిం యాక్షన్ థ్రిల్లర్ జానర్కి చెందింది. ఇందులో కేకే అనే పాత్రలో నటించిన హీరో విక్రమ్ని అటు పోలీసులు ఇటు క్రిమినల్స్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఒక యంగ్ డాక్టర్ అండ్ ఇంకా అతని ప్రెగ్నెంట్ వైఫ్ హీరోకి సహాయం చేయాల్సి వస్తుంది. ఆ క్రమంలో వాళ్ళిద్దరూ కూడా హీరోకున్న ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోతారు. అసలు ఆ కేకే అనే వ్యక్తి ఎవరు, అతన్ని పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు, అంతేకాక క్రిమినల్స్ అతన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు, అలాంటి వ్యక్తికి ఆ కప్పులు ఎందుకు సాయం చేయాల్సి వచ్చింది అన్నది ఈ మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీ మీకు ఆహా ప్లాట్ఫామ్లో దొరుకుతుంది. సో అంతే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం ఈ వీడియోను లైక్ చేసి నెక్స్ట్ నేను ఏ టైప్ ఆఫ్ మూవీస్ సజెస్ట్ చేయాలో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.